సో హాయ్ అన్న అందరికీ. సో ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ అయితే మీకైతే షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. అదేంటో అందరూ కూడా తెలిసే వచ్చుంటారు. సో స్కైలార్డ్ డెత్ అన్నమాట. సో స్కైలార్డ్ చనిపోవడానికి మెయిన్ అసలు రీజన్ ఏంటి, రీజన్ అంటే అసలు ఎలా చనిపోయారు ఏంటి, అలాగే స్కైలార్డ్ అనే వ్యక్తి ఎవరు, సో చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే యూట్యూబ్లో రచ్చ జరిగేది స్కైలార్డ్ డెత్ గురించే. సో దీని గురించి మీకైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది తెలుగు ప్లేయర్స్కి కూడా సో స్కైలార్డ్ అంటే తెలుసు, అండ్ అలాగే కొంతమంది పిల్లలకి తెలియదేమో. అసలు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి, సో ఎందుకంటే చాలామంది అయితే అడగడం జరిగింది, అసలు స్కైలార్డ్ ఎలా చనిపోయాడు, సో అసలు చనిపోవడానికి రీజన్ ఏంటి, అసలు స్కైలార్డ్ ఎవరు అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారనమాట. సో స్కైలార్డ్ ఎవరో ముందుగా చెప్తాను. స్కైలార్డ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గ్యాన్ గేమింగ్ మీకు తెలుసు కదా, గ్యాన్ గేమింగ్ గిల్ లీడర్, అండ్ అలాగే సో హిందీలోనే బెస్ట్ ఎక్స్పోజర్ అనమాట. అంటే సో ఏదైనా ఒక టాపిక్ వచ్చిందంటే మాత్రం ఎక్కడైనా సో కన్ఫామ్గా దాని గురించి ఫుల్గా ఎక్స్పోజ్ చేస్తాడనమాట. దీని గురించి చాలామందికి అయితే తెలుసు. సో ఎందుకంటే సో ఆఖరికి వైట్ 444ని కూడా వణికించాడనమాట. సో ఆయన గురించి కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అండ్ మీకు వచ్చేసి ఈయన చనిపోవడానికి రీజన్ ఏంటి, సో ఈయన వచ్చేసి అయితే సో సండే ఒక ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది బైక్ రైడ్కి అయితే. సో మొత్తం వీళ్ళ గ్యాంగ్తో సహా అయితే వెళ్ళడం జరిగింది అనమాట, వీళ్ళ ఫ్రెండ్స్తో. అయితే మీకు ఏమైందంటే మండే ఎర్లీ మార్నింగ్ అంటే ఎగ్జాక్ట్ టైం వచ్చేసి మార్నింగ్ 2 AM అంటే తెల్లవారుజామున 2 గంటలకి అనమాట ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో మీకు అనేది ఆయన అయితే సో రోడ్ మీద ఒక వీలాగ్ చేసుకుంటున్నాడు. సో బైక్ మీద ఉన్నప్పుడే సడన్గా బ్యాక్ సైడ్ నుంచి ఒక వెహికల్ వచ్చి గుద్దేయడం జరిగింది. సో అందులోనే మీకు తెలుసు అక్కడ ట్రిప్స్ అంటే మ్యాక్సిమం కొద్ది రిస్క్ ఉంటుంది, అండ్ అలాగే ఆయన సో రోడ్డు మీద సంథింగ్ ఇలా మీకైతే వీలాగ్ రికార్డ్ చేస్తుండగా సో ఒక లారీ అంటే మీకు ఒక ట్రక్ అనేది వచ్చి గుద్దేసిందనమాట బ్యాక్ సైడ్ నుంచి. దీనివల్ల సో ఆయన అయితే హాస్పిటల్లో అయితే జాయిన్ చేయడం జరిగింది. బట్ అప్పటి సో వాళ్ళైతే చెప్పడం జరిగింది సో మేమేం చేయలేమని. సో ఆయన అయితే చనిపోయాడు అనమాట. సో దీని గురించి చాలా బ్యాడ్ న్యూస్ అనమాట, ఎందుకంటే చాలామందికి స్కైలార్డ్ గురించి తెలియకపోవచ్చు, నేను చెప్తాను వినండి. సో స్కైలార్డ్ వచ్చేసి హిందీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పోజర్, అంటే సో ఏ ఒక యూట్యూబర్ అయినా సో ఒక ఫేక్ని స్ప్రెడ్ చేశాడంటే దాని గురించి ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాడు. సో చాలామంది యూట్యూబర్స్కి అసలు స్కైలార్డ్ అంటే భయం అనమాట, ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని ఈజీగా ఎక్స్పోజ్ చేయడంలో అంటే ఒక ధైర్యంగా ఎక్స్పోజ్ చేయడంలోనే ఉంటుంది ఎవరికైనా. సో ఆయన అయితే ఎవరికి భయపడ్డు. సో భయపడకుండానే ఇప్పుడు చాలా వరకు చాలా వాటి గురించి అయితే ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు సింపుల్గా చెప్పాలంటే వైట్ 444 హ్యాకర్ అన్నప్పుడు కూడా సో ఈయన దాని గురించి ఎక్స్పోజ్ చేయడం జరిగింది అనమాట. నాకు అప్పటి నుంచే తెలిసింది ఈయన గురించి కూడా. సో నేను చెప్పాలంటే ఇంకో విషయం చెప్పాలి, సో ఎక్స్పోజ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా మీకు ఒకటి సో ఒకళ్ళ గురించి చేయాలంటే వాటి గురించి భయపడతారు, బట్ ఈయన ఎప్పుడు కూడా అలాంటి వాటి గురించి భయపడలేదు. సో నిజాన్ని నిజంగా చెప్పాలంటే చాలామందికి వణుకుండొచ్చేమో, కానీ ఇతను మాత్రం ఎటువంటి భయం లేకుండా సో మీకు దాని గురించి క్లారిటీగా ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకో విషయం, సో నేను ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత సో చాలా బాధపడ్డా అనమాట, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కూడా మళ్ళీ బ్యాన్ అవుతుంది అంటున్నారు. ఈ భయంతోనే ఉన్నానంటే మళ్ళీ ఒక యూట్యూబర్ డెత్ అనమాట. సో చాలా అంటే చాలా బాధ వేసింది నాకైతే చెప్పాలంటే. సో చాలామందికి అనిపించొచ్చేమో సో ఆయన ఏదైనా చేసుంటాడేమో, సో ఎలా చనిపోయాడు అసలు ఏం ఇన్ఫర్మేషన్ తెలియకుండానే తప్పుగానే ఊహించుకుంటారు. సో ఆయన జస్ట్ ఒక లాగ్ అనేది రికార్డ్ చేస్తున్నప్పుడు సో బ్యాక్ సైడ్ నుంచి ఒక వెహికల్ కుద్దడం వల్ల చనిపోయింది తప్ప సో ఆయన తప్ప అయితే ఎటువంటిది అయితే లేదు నాకు తెలిసిన వరకు, అందరు చెప్పింది విన్నంత వరకు నాకు తెలిసింది చెప్తున్నాను. మీకు మరీ ఇంకోటి చెప్తున్నాను, చాలామంది బైక్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారేమో, అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే కనుక కొద్ది జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి కూడా ఏం తెలియదు. సో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఇలాంటివి అనమాట. సో ఆయన మాత్రం అనుకుంటాడు అలా జరుగుద్దని, సో సడన్గా జరిగింది చనిపోయాడు పాపం, మనం మాత్రం ఏం చేయగలం. కానీ చాలామంది ప్లేయర్స్ కూడా తెలిసిన సో ప్లేయర్ అనమాట, స్కైలార్డ్ అంటే తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు. సో గ్యాన్ గేమింగ్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు అనమాట, ఎందుకంటే సో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట స్కైలార్డ్ కూడా. సో మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఏదైనప్పటికీ జరిగింది ఏదో జరిగిందన్న, సో మనం మాత్రం ఏం చేయలేం మీకు చెప్తున్నాను కదా. ఎవరు కూడా ఎప్పుడు తప్పుగా ఊహించుకోకండి ఏదైనా జరిగిందంటే మాత్రం. కొంతమంది సో ఏదేదో ఊహించేసుకుంటారు, అలాంటి వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేశాను సో నిజం తెలియాలని. ఓకేనా, సో నా వరకు చెప్పాలంటే ఎంత కాదనుకున్న ఆయన కూడా ఒక ఫ్రీ ఫైర్ యూట్యూబర్ కాబట్టి నాకు కూడా చాలా బాధగా ఉంది. సో
నా వరకు ఒక చిన్న హెల్ప్ అన్నమాట. సో వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ గట్ట చేయకపోయినా నాకు పర్లేదు, ఎందుకంటే ఈ వీడియో చేసింది లైక్స్ కోసమో దేనికోసమో కాదు, జస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక నిమిషం పాటు మౌనం పాటించండి. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు కూడా కోరుదాము. సో ఇంతే అన్న వీడియో వచ్చేసి. బాయ్ అన్న, సీ యూ. అండ్ మరీ మరీ చెప్తున్నా, సో చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరికి కూడా టేక్ కేర్, సీ యూ, లవ్ యూ ఆల్.